వెల్కమ్ టు యోయో టీవీ. రీమేక్ చిత్రాలు తెలుగు నేటివిటీకి తగ్గట్టు తెరకెక్కించి ఆడియన్స్ ని అలరించడంలో దర్శకుడు భీమినేని శ్రీనివాసరావుది ఓ ప్రత్యేక శైలి. శుభాకాంక్షలు, సుస్వాగతం, సూర్యవంశం, అన్నవరం వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన భీమనేని ఆ తర్వాత కొంత స్లో అయ్యాడు. అల్లరి నరేష్తో సుడిగాలి తెరకెక్కించి హిట్ అందుకున్న ఈ సీనియర్ డైరెక్టర్ కొంతకాలంగా విజయాలకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాను బలంగా ఉండే రీమేక్ సూత్రాన్ని మరోసారి నమ్ముకొని కౌసల్య కృష్ణమూర్తి చిత్రాన్ని తెరకెక్కించారు. ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళంలో కణ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. మరి దాని రీమేక్గా వచ్చిన కౌసల్య కృష్ణమూర్తి తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో తెలుసుకుందాం. కథా కథనం విశ్లేషణ. ముందుగా కథ విషయానికి వస్తే, కృష్ణమూర్తి ఓ సాధారణ రైతు. తనకు వ్యవసాయం అంటే ఎంత ఇష్టమో క్రికెట్ అన్నా అంతే ఇష్టం. ఇండియా ఓడిపోతే అస్సలు తట్టుకోలేడు. తండ్రిని చూసి తాను కూడా క్రికెట్పై మక్కువ పెంచుకుంటుంది కౌసల్య. ఇండియా తరపున ఆడి కప్పు గెలిచి తండ్రి కళ్ళలో ఆనందం చూడాలనుకుంటుంది. అయితే కౌసల్య తల్లి మాత్రం మగపిల్లలతో ఆటలేంటి అని అడ్డుకుంటూ ఉంటుంది. అబ్బాయిలతో క్రికెట్ ఆడుతుంటే ఊళ్ళో వాళ్ళు సూటిపోటి మాటలు అంటుంటారు. అయినా వాటన్నింటినీ తట్టుకుని క్రికెటర్గా అడుగులు వేస్తుంది కౌసల్య. మరి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించిందా, లేదా తన తండ్రి ఆనందం కోసం, తన లక్ష్యం కోసం కౌసల్య ఎన్ని కష్టాలు పడింది, వాటిని ఎలా అధిగమించి విజయాన్ని అందుకుంది అనేది వెండి తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ఇక సినిమాను ఒకసారి విశ్లేషించుకున్నట్లయితే, తమిళ్లో హిట్ అందుకున్న కణ మూవీలో ఆకట్టుకునే ఎమోషన్స్ ఉన్నాయి. అందరినీ అలరించే క్రికెట్ నేపథ్యం ఉంది. కౌసల్య కృష్ణమూర్తిలోనూ దర్శకుడు భీమనేని దాన్నే ఫాలో అయ్యాడు. తమిళ మాతృకను ఏమాత్రం మార్చకుండా యథావిధిగా చూపించే ప్రయత్నమే చేశారు. కథ బలమైంది కాబట్టి మార్పులు చేసే సాహసం చేయలేదు. ఓ అమ్మాయి క్రికెటర్గా ఎదిగే తీరు, ఓ రైతు పతనం, ఇవి రెండూ ఒకే కథలో ఇమిడ్చి చివర్లో రైతుల్ని బతికించండి, రైతుల్ని అప్పుల పాలు చెయ్యొద్దు అంటూ సందేశం ఇచ్చిన వాయనం నచ్చుతుంది. ఓ క్రీడా నేపథ్యం ఉన్న కథని ఎంచుకుని దాన్ని సమకాలీన రైతు పరిస్థితులకు మేళవించి చెప్పడం బాగుంది. ఇక క్రికెట్ నేపథ్యంలో సాగే సన్నివేశాలన్నీ చక్కగా తెరకెక్కించారు. ఓ సాధారణమైన అమ్మాయి, మారుమూల పల్లెటూరులో పుట్టిన అమ్మాయి, జాతీయ స్థాయి క్రికెటర్గా ఎదిగిన వాయనం స్ఫూర్తినిస్తుంది. తొలి సగంలో వాచ్ సన్నివేశాలు సరదాగా సాగిపోతూ అక్కడక్కడ ఎమోషన్తో మనసుల్ని మెలిపెడుతూ సాగితే ద్వితీయ అర్ధంలో ఉత్కంఠత చోటు చేసుకుంటుంది. సమాజంలోని రైతు దుస్థితిని వేలెత్తి చూపిస్తూ వాళ్ళని గౌరవించమనే సందేశం పంచుతుంది. కథలో భావోద్వేగాలు, తండ్రి కూతుళ్ల ఎమోషన్, దేశభక్తి ఇవన్నీ బాగా కలిసిపోయాయి. రొటీన్ సినిమాల్లో సాగే హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ అంటూ ప్రత్యేకంగా ఏముండదు. అలాంటి వాటికి చోటివ్వకుండా, అసలు కథని విడిచి వెళ్లకుండా కథకు ఏం కావాలో అదే చేశారు, చూపించారు. అయితే క్రీడా నేపథ్యంలో సాగే సినిమాలు ఎలా ముగుస్తాయన్న విషయం ప్రేక్షకులకు ముందే తెలిసిపోతుంది. కౌసల్య కృష్ణమూర్తి కూడా అలానే ముగుస్తుంది. ఎన్నో అవమానాల్ని ఎదుర్కొన్న కౌసల్య విజేతగా నిలవడం, తండ్రి కలను నెరవేర్చడమే క్లైమాక్స్. అది కూడా ఆకట్టుకునేలా ఉంది. ఇక నటీనటుల విషయానికొస్తే, తమిళ కణాలో క్రికెటర్గా నటించిన ఐశ్వర్య రాజేష్ ఇందులోనూ నటించింది. నిజమైన క్రికెటర్లా కనిపించటానికి తను చాలా కష్టపడింది. ఆ కష్టం తెరపై కనిపిస్తుంది కూడా. ఐశ్వర్యనే మళ్లీ ఎంచుకోవడం వల్ల దర్శక నిర్మాతల పని సులభమైంది. ఆ పాత్రలో మరోసారి రాణించింది ఐశ్వర్య. రాజేంద్ర ప్రసాద్ పాత్రని తీర్చిదిద్దిన విధానం, అందులో అతని నటన తప్పకుండా నచ్చుతుంది. తన అనుభవాన్నంతటినీ ఆయన రంగరించి మరీ నటించారు. ఝాన్సీ పాత్ర కూడా గుర్తుండిపోతుంది. శివకార్తికేయన్ నటన, ఆ పాత్ర ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. మిగతా వారు ఉన్నంతలో బాగానే నటించారు. ఇక సాంకేతిక విషయాలను చూసినట్లయితే పాటలు కూడా బాగున్నాయి. ఈ విషయంలో సంగీత దర్శకుడు దిబు నినన్ థామస్ సక్సెస్ అయ్యారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది. ఆండ్రూ కెమెరా వర్క్ ఆకట్టుకుంటుంది. ఇక రైతుల గురించి చెప్పిన డైలాగ్లు చప్పట్లు కొట్టిస్తాయి. రైటర్ హనుమాన్ చౌదరి తన పెన్ను పవర్ చూపించారు. శివయ్య ఆర్ట్ వర్క్ కూడా చాలా చక్కగా కుదిరింది. ఇక దర్శకుడు భీమనేని తమిళ మాతృకను సేమ్ టు సేమ్ ఫాలో అయ్యారు. ఇక్కడ రిస్క్ తీసుకోకుండా సేఫ్ గేమ్ అది మెప్పించే ప్రయత్నం చేశారు. మొత్తంగా క్రికెట్కి రైతుల సమస్యను జోడించే ఎమోషనల్ ఎంటర్టైనర్గా సాగిన ఈ చిత్రం ఆకట్టుకుంటుందనే చెప్పొచ్చు. సో ఇదండి ఇవాళ మూవీ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.